కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు మాస్క్ గ్లౌస్ తప్పక ధరించాలి. పిల్లలు గర్భిణీలు వృద్ధుల చుట్టూ ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడాలి. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలి. పెంపుడు జంతువులను నేరుగా తాకకపోవడం మంచిది. తాకితే వెంటనే చేతులు కడుక్కోవాలి. మాంసం గుడ్లు పూర్తిగా ఉడికిన తర్వాతే తినాలి. తీవ్రమైన జలుబు దగ్గు ఉన్నవారు జనం మధ్యకు రాకూడదు. ఇంట్లో లేదా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలి. బస్సులో తరచూ ప్రయాణించేవారు ముఖానికి మాస్కులు ధరించాలి. బస్సుల్లో ప్రయాణానికి ముందు తరువాత తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. షేక్ హ్యాండ్ ఆలింగనాలు ఇతరుల ఫోన్ వాడాక చేతులు కడుక్కోవాలి. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బతికుంటే చూసుకుందాం, ఇప్పుడైతే బంధు పెట్టు. చేతిలో ఉన్నాయిరా, బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా. ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయిరా, బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడు. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బతికుంటే చూసుకుందాం, ఇప్పుడైతే బంధు పెట్టు. ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయిరా, బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా. ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయిరా, బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడు.